హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ టెన్త్ వాళ్ళకి పై అయితే మళ్ళీ మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి అంటే ఫలితాలని అయితే ఏ టైం రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ అయితే వచ్చేసింది అండ్ తట్టు అందరూ పాస్ అని కూడా తమలో చూసే ఉంటారు సో అలా ఎందుకన్నానో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది దయచేసి వరకు చూడండి సో సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి హండ్రెడ్ ల్యాక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా అండ్ దట్టు ఇలాంటి వీడియోస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేచి చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో అప్డేట్ ఏంటంటే ముందుగా మనకి రిలెట్స్ అనేవి అయితే రేప్ అయితే అనౌన్స్ చేస్తారు సో దానికి సంబంధించిన టైం అయితే ఎప్పుడని చెప్పి చాలామంది అడిగారు టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి సో అది ఎప్పటి నుంచి అంటే సో ఇక్కడ చూశారు కదా ఫలితాలను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ వెబ్సైట్లో చూడొచ్చని చెప్పేసింది శనివారం ఉదయం పదకొండు గంటలకే ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు కానీ ఆ సమయం దాటిన తర్వాత ఫలితాలను వాయిదా వేసినట్లు అర్థాంతరంగా ప్రకటించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా నిగ్గంధ పోయారు మంత్రి బొత్స అధికారుల మధ్య స్వాయం సీఎం కార్యాలయాల ఆదేశాలు ఫలితాలు వాయిదా పడ్డాయి దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెళ్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటంటే మనకి శనివారం రిలీజ్ చేయాలి బట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే అక్కడ పోస్ట్పోన్ అయితే చేశారు సో రేపు మధ్యాహ్నం కల్లా అనేది విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు అండ్ దట్టు ఏంటంటే మీకు ఒక తమ్మ చూపించాను కదా అందరూ పాస్ అని అలా ఎందుకన్నాను ఒకసారి చూడండి మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఏంటంటే పాస్ పర్సంటేజ్ అని చెప్పేసి అన్నాను సో అందరూ కూడా పాస్ అవుతారని సో ఎక్కడైతే చూపించిపోతున్నాను చాలా మంది డౌట్స్ అడిగారు ఖచ్చితంగా పాస్ అవుతామని సో ఇక్కడ చూసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కంపేర్ చేయండి అక్కడ పాస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అయితే అవడం లేదు సో ఖచ్చితంగా దీంతో కంపేర్ చేసుకుంటే పాస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది ఖచ్చితంగా ఎందుకంటే మనకి పేపర్ కరెక్షన్ చాలా ఈజీగా చేస్తున్నారు సో ఈజీగా చేస్తారు కాబట్టి అందరినీ పాస్ చేయడానికే చూస్తారు సో ఎవరు కూడా టెన్షన్ పడకనే మనకు అంతా కూడా ఫేవర్గానే ఉంటుంది స్టూడెంట్ ఫేవర్గానే దట్టు ఏంటంటే మీకు బార్డర్ పాస్ అయినా సరే పాస్ అయితే చేంజ్ చేస్తారు సో ఎవరు టెన్షన్ పడడం అవసరం లేదు ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం కాబట్టి పేపర్ కరెక్షన్ కూడా చాలా ఈజీగా చేస్తారు సో మీరు ఎంతో కొంత రాసినా కానీ పాస్ చేయడానికి చూస్తారు సో ఎవరు ఒక టెన్షన్ పడకండి రేపు రైల్స్ అయితే కలుసుకుందాం సో రైళ్ళకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినాయి మీకు తెలియజేస్తాను అండ్ రైల్ ఏ లింక్లో చెక్ చేసుకోవాలో కూడా రేపు చేస్తాను అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి అలాగే వీడి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయాలని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా హస్ పాయినా